నమస్కారం, నేను మీ హర్షిత. ముందుగా ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. వరికి మద్దతు, క్వింటాల్కు 200 రూపాయల పెంపు. అనంతపురంలో ప్రారంభమైన వంచనపై గర్జన దీక్ష. ఏపీటెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు. రేషన్ డీలర్ల షోకాజ్ నోటీసులు, మనస్తాపంతో రేషన్ గుమస్తా మృతి. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఫిఫాలో రష్యా షూట్, స్పెయిన్ అవుట్. ఉత్తరాదిలో భారీ వర్షాలు, తమిళనాడులో కూలిన 2 వంతెలను. వరికి కనీస మద్దతు ధరను క్వింటాల్కు 200 రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో రైతుల మద్దతు పొందేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరికి 2018-19లో 13% పెంపుతో క్వింటాల్కు 1,750 చెల్లించనుంది. మరో 13 రకాల ఖరీఫ్ పంటల మద్దతు ధరను కూడా స్వల్పంగా పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్దతు ధర పెంపుపై కేంద్రం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఏడాదిలో వరికి క్వింటాల్కు 1,550 కనీస మద్దతు ధరను కేంద్రం చెల్లిస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలస్యత్వానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వంచనపై గర్జన దీక్ష అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ప్రత్యేక హోదా కోసం పదవి త్యాగం చేసిన తాజా మాజీ ఎంపీలు హాజరయ్యారు. చాలామంది పెద్దలు వచ్చినారు. మా అనంత వచ్చిన చాలామంది పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది పెద్దలు వచ్చారు కాబట్టి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నా కొద్దిగా కొన్ని విషయాల మీదే మాట్లాడతాను. ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి కానీ, విభజన హామీల గురించి కానీ, అనంతపురం జిల్లాకి ఇచ్చిన 21 హామీల గురించి కానీ, ప్రాజెక్టు అనంత గురించి కానీ, ఇవన్నిటి విషయంలో చంద్రబాబు గారు ఏ విధంగా మోసాలు చేస్తూ వచ్చినారో, వంచనపై వంచన ఎలా చేస్తూ వచ్చినారో ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మన అనంతపురం జిల్లాకు సంబంధించి మనమందరం కూడా గత 4 సంవత్సరాలుగా చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం. ఇందాక పెద్దలు కార్మూరు నాగేశ్వరరావు గారు అడిగారు, అంతా బాగున్నారా అని. బాగలేమన్నారు. మనమంతా బాగున్నామా? మనం ఎవ్వరము బాగలేం. అనంతపురం పట్టణంలో కాదు, చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో కాదు, మారుమూల ఉన్న పల్లెల్లో కానీ, తాండాల్లో కానీ, ఎస్సీ కాలనీల్లో కానీ, బీసీ కాలనీల్లో కానీ ప్రజలు ఎవ్వరము కూడా బాగలేం. కానీ ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లా మంత్రులకు మాత్రం మనమందరము బాగున్నట్లుగా
మన జిల్లా సుభిక్షంగా ఉన్నట్లుగా వాళ్ళ పరిపాలన పచ్చగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేము చేయాల్సిన విజ్ఞప్తి ఉంది. అనంతపురం జిల్లా రైతాంగం తరఫున అయ్యా, మేము దాదాపుగా 20 లక్షల ఎకరాలు వేరుశనగ సాగు చేసే రైతులున్నాం ఈ జిల్లాలో. 20 లక్షల ఎకరాల వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా గత 4 సంవత్సరాల నుండి మా సాగు పడిపోయింది. 15 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు, 8 లక్షల ఎకరాలు, ఈ విధంగా మేము సాగు చేయలేని పరిస్థితికి వచ్చినాం. కారణం ఏమంటే, మా పెద్ద ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40 కేజీల బస్తా 2800 కమ్మినాం, అంటే కిలో 70 రూపాయలకు వేరుశనగ అమ్మినాం. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు 1100, 1200, 1400 రూపాయలకి అమ్మాల్సిన దుస్థితిలో ఉన్నాము. అందుకు తట్టుకోలేక అప్పుల బాధలై కనీసం కూళ్ళు కూడా గిట్టలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. ఇది మా అనంతపురం జిల్లా దుస్థితి. ఇంకా మేము ఎలా బాగుంటాము? అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టులు తీసుకొని వచ్చిన మహనీయుడు. ఆయన 1 కోటి ఎకరాలకు 100 కోట్లతో ఒక జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మనల్ని అందరినీ వీడిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఏపీ ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష టెట్ ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ముందుగా పేర్కొన్న షెడ్యూల్ మేరకు అయితే జూన్ 30న విడుదల చేయాల్సి ఉంది. అనివార్య సాంకేతిక కారణాలతో 2 రోజుల ఆలస్యమైంది. అందరికీ నమస్కారం. ఈరోజు టెన్త్ 2018 సంబంధించిన ఫలితాలు విడుదల చేసుకుంటా ఉన్నాం. ముందుగా కంప్లీట్ చేసినందుకు ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, అలాగే జేడీ ఇతర కన్సర్న్ ఆఫీసర్లందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మే 5, 2018 నుంచి మే 23 వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అంతా కూడా మనం తీసుకోవడం జరిగింది. మొత్తం 3,97,957 మంది చెట్టుకు మొత్తం అప్లై చేశారు. గతంలో 4,30,000 మంది పేరుగా దరఖాస్తు చేసి ఈసారి కూడా మళ్ళీ ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్ ఇంప్రూవ్మెంట్ మొత్తం. ఎందుకంటే ఈ టెట్లో వాళ్ళు ఏదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో దాన్ని మనం కన్సర్న్ చేస్తాం కాబట్టి. సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట పొన్నాల సర్కిల్లో ఆదివారం బసవేశ్వర విగ్రహాన్ని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. రాష్ట్ర లింగాయత్ సమాజ అధ్యక్షుడు అశోక్ ముస్తాపురే, వీరశైవ బలిజ సమాజ రాష్ట్ర సంఘ ప్రతినిధులు శివప్ప తదితరులు ఉన్నారు. అనంతరం బైరి అంజయ్య గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తక్కువ మంది మీద అయితే మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చేస్తున్న సమాకాంక్షలు తెలుస్తూ ఈరోజు మంత్రి గారికి సిద్దిపేటలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరూ లింగాయత్ సమాజమే కాదు, పట్టణానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బసవేశ్వరుని విగ్రహ దర్శనం చేసుకొని బసవేశ్వరుడి ఆశీస్సులతోనే పట్టణంలోకి రావాలి. ఊళ్ళకి ఎవరు వచ్చినా, ఊళ్ళకెళ్ళి ఎవరైనా పోయినా బసవేశ్వరుడి ఆశీస్సులతోనే పోతారు. ఇక అంత మంచి చౌరస్తాలో చాలా చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బసవేశ్వరుడు చాలా గొప్పవాడు. 12వ శతాబ్దంలోనే కులరహిత సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అంటే మహిళల విషయంలో, కులం విషయంలో అందరికీ సమానత్వం ఉండాలని చెప్పి
చెప్పడమే కాదు ఆచరణలో అమలు చేసి చూపిన వ్యక్తి బసవేశ్వరుడు. మహిళలు కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలి, మహిళల అభివృద్ధి కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి. కుల మతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా పని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి. ఎదుటి వారి మీద నాకేదో చేయలేదు అనకుండా తన బాధ్యతలను తాను సక్రమంగా ఎవరికి వాళ్ళు కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసిన వాడు జీవితంలో తప్పకుండా పైకి వస్తాడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇవాళ బసవేశ్వరుడి విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతున్నారు. గతంలో అనేక సార్లు సమాజం దరఖాస్తు పెట్టినా ఎవరూ పట్టించుకోకపోయినా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 66 లక్షల రూపాయలతో ట్యాంక్ బాండ్ మీద హైదరాబాద్ లో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ట్యాంక్ బాండ్ మీద పెట్టాలని డిమాండ్ ఎన్నో ఇళ్లకే ఉండే 50 ఏళ్లకే అడుగుతున్నారు. కానీ కేసీఆర్ గారు మన జిహెచ్ఎంసి మన రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత అధికారికంగా 66 లక్షల రూపాయలతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. అంతటితో ఊరుకోలే, పక్కన కర్ణాటకలో చేయకపోయినా మన రాష్ట్రంలో బసవేశ్వరుడి జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించడం జరుగుతుంది. బసవ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. అంతేకాదు కోకాపేట జగదేవ్పూర్ మండల కేంద్రంలో రేషన్ గుమస్తా మృతి చెందారు. మండల కేంద్రంలో గల మునీర్ భాయ్ రేషన్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రాగుల నరసింహులు శనివారం రేషన్ డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో తనకు జీవన భృతి కోల్పోయిందన్న బెంగతో గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో మూడో రోజు ఫుట్ పాత్లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 2 రోజుల పాటు జరిగిన తొలగింపులను పలు ప్రాంతాల్లో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఫుట్ పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన జీహెచ్ఎంసీ గత 2 రోజులుగా వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టింది. సంవత్సరపు ద్వితీయార్ధంలో తొలి రోజే మార్కెట్లు నష్టాలతో ఎంట్రీ ఇచ్చాయి. ట్రేడ్ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు వీస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 87 పాయింట్ల నష్టంతో 35,336 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 10,687 వద్ద కొనసాగుతోంది. ఫలితం
ప్రపంచ ర్యాంకింగ్స్ లో 70వ స్థానంలో ఉన్న రష్యా షూటౌట్ లో చెలరేగి వరల్డ్ నెంబర్ 10 స్పెయిన్ జట్టును ఇంటిదారి పట్టించింది. ఆదివారం ఇక్కడ లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రీ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో రష్యా 4-3 స్కోర్తో స్పెయిన్ ను చిత్తు చేసింది. నిర్ణీత సమయంతో పాటు మరో అరగంట అదనపు సమయం ముగిసే వరకు కూడా ఇరు జట్లు 1-1 సమానంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఋతుపవనాలు ఉత్తరం వైపు పయనిస్తున్నాయి. హిమాలయాల పాద ప్రాంతాల్లో 34 రోజుల పాటు ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తమిళనాడులో కురిసిన భారీ వర్షానికి 2 వంతెనలు కూలిపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వరికి మద్దతు, క్వింటాల్కు 200 రూపాయల పెంపు. అనంతపురంలో ప్రారంభమైన వంచనపై గర్జన దీక్ష. ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు. రేషన్ డీలర్లకు షోకాజ్ నోటీసులు, మనస్తాపంతో రేషన్ గుమస్తా మృతి. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఫిఫాలో రష్యా షూట్, స్పెయిన్ అవుట్. తమిళనాడులో కూలిన 2 వంతెనలు. క్షణం తాజా వీక్షణం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.